హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఈ వీడియోలో మీకు స్వీట్ పొటాటో చూపించాలనుకుంటున్నానండి. ఎందుకో నాకు తినాలనిపించి నేనైతే యూజ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చాలా స్వీట్గా ఉంటాయి. మనం అప్పటి వాళ్ళు చాలా తినేవారండి వీటిని. ఇప్పటి వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు, అంత ఓపిక ఇంట్రెస్ట్ నాకు తెలిసి ఉండకపోవచ్చు. అప్పటి వాళ్ళకైతే బాగా తెలిసే ఉంటుందండి. వీటిని గంచగడ్డలని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అని పిలుస్తామండి. నేను ఇప్పుడు వీటిని బాయిల్ చేస్తున్నాను అనమాట. ఎలా అనేది మీకు సింపుల్గా చూపిస్తాను. మనం ఇడ్లీ అయితే ఎలా ఇడ్లీ పాత్రలో ఎలా మనం ఇడ్లీలు చేసుకుంటామో అలాగా వీటిని ఇలా సింపుల్గా అయితే నేను ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్ళు అయితే వేసి పెట్టుకున్నానండి. ఇవి ఒకేసారి పెద్ద పట్టవు కాబట్టి నేను చిన్న చిన్నగా పీసెస్ చేసుకొని ఒక సైజులో కట్ చేసుకొని ఇడ్లీ పాత్రల్లో అంటే ఆ ప్లేట్స్ ఉంటాయి కదండి అందులో అయితే పెట్టేస్తున్నాను నేను. మీరు ఒకేసారి ఎన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళు జస్ట్ శాంపుల్గా 1 or 2 తీసుకొని ట్రై చేయండి. ఒక సైజులో కట్ చేసుకొని అయితే ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఇది. ఒక పూటకి ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకొని ఈ స్వీట్ పొటాటోని తీసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి, ఏం కాదు, మంచిగా ఉంటుంది హెల్త్ కూడా. చూడండి బాయిల్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అట్లా అయిన తర్వాత ఆఫ్ చేసి చూడండి. ఇంకా బాయిల్ కాకపోతే మాత్రం ఇంకొక 5 మినిట్స్ అనేది అలా బాయిల్ చేసుకోవచ్చండి మనం. ఆ తర్వాత ఇలా అయితే ఉంటుందండి. మనం దానిపైన ఉన్నటువంటి తోలు తీసేసి కొంచెం చల్లారిన తర్వాత తినడమే అనమాట. చాలా స్వీట్గా కూడా ఉంటుంది తినేటప్పుడు. చూసారు కదా ఎలా బాయిల్ అయిందో? అప్పుడు మనం వాటిని చూస్తే గుర్తుపట్టవచ్చు అనమాట, బాయిల్ అయిందా లేదా తెలిసిపోతుంది మనకి. ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్ అనేది అలవాటు చేయాలండి. చిన్నప్పటి నుంచి ఇలాంటివి తినిపించడం అలవాటు చేస్తే వాళ్ళు అలవాటు అనేది అయిపోతుంది తినడం. మనం అప్పుడప్పుడు పెట్టినా కూడా ఈజీగా తింటారు వాళ్ళు. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ స్వీట్ పొటాటో. మనం ఒక పూట మీల్స్ తీసుకోకపోయినా కూడా దాని ప్లేస్లో మనం ఈ స్వీట్ పొటాటో తీసుకుంటే సరిపోతుంది. మంచి ఫైబర్ ఫుడ్ అన్నమాట ఇది. చూసారు కదండి ఈ స్వీట్ పొటాటో ఎంత ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి, బట్ లిమిట్గా. మరి మీకు ఎలా అనిపించింది వీడియో? చూసారు కదా చాలా సింపుల్గా అయితే బాయిల్ చేసుకుని తినొచ్చు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.